విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య రిలేషన్షిప్ పై చాలానే వార్తలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ముఖ్యంగా హీరోయిన్ శోభిత ధూళిపాళతో చైతన్య రిలేషన్ లో ఉన్నట్లుగా రూమర్స్ గట్టిగానే వచ్చాయి. ఇద్దరు కలిసి వెకేషన్ కి కూడా వెళ్లినట్లు సోషల్ మీడియాలో కోడై కూసింది. తాజాగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అరేంజ్ చేసినట్లు లేటెస్ట్ గాసిప్. అప్పుడే ఫ్యాన్స్ వీరిద్దరికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ అయితే దీనిపై స్పందించలేదు. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ అనుకున్న అక్కినేని నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో డైవర్స్ తీసుకుంది. దీనిపై ఇప్పటి వరకు అటు శామ్ కానీ ఇటు చై గానీ డైరెక్ట్ గా ఎప్పుడు రియాక్ట్ కాలేదు. అయితే నాగ చైతన్య మాత్రం తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు చాన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమే అంటూ కొన్ని వెకేషన్ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం వార్త వైరల్ అవుతుంది. ఎంగేజ్మెంట్ పిక్స్ ఫోటో త్వరలోనే తాజాగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగ చైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ వార్తలే కనిపిస్తున్నాయి. వీరిద్దరికి ఈ రోజే అంటే 8 నిశ్చితార్థం జరగబోతుందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కానీ దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ వీరి ఎంగేజ్మెంట్ ఫోటోను నాగార్జున త్వరలోనే సోషల్ మీడియాలో పంచుకుంటారంటూ కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ప్రకటన చేస్తుందంటున్నారు. ఈ వార్త వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో నాగ చైతన్య శోభితలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నారు. మరోవైపు గతంలో చాలా సార్లు తాను ఏ యాక్టర్తోనూ తాను డేటింగ్ చేయనని శోభిత పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం చిన్న హింట్ ఇచ్చింది. కాలంతో పాటు మనుషులు కూడా మారుతారని, వారి అభిరుచులు కూడా మారుతుంటాయని చెప్పుకొచ్చింది. సమంతతో 4 సమంతను ప్రేమించిన నాగ చైతన్య 2017లో ఆమెను పెళ్లాడారు. వీరి వివాహం అటు క్రిస్టియన్ ఇటు హిందూ సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి రిసెప్షన్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ జంట చాలా బాగుందంటూ మురిసిపోయారు. కానీ కొన్నాళ్లకే వీరి బంధం ముగిసిపోయింది. పెళ్లి అయిన 4 2021లో ఈ జంటకి విడాకులయ్యాయి. ఈ వార్త అటు అక్కినేని ఇటు సమంత అభిమానులకు షాక్ కి గురి చేసింది. కానీ ఇప్పటికీ వీరి విడాకులకి కారణం ఏంటనేది తెలియదు. రూమర్స్ 1000 ఉన్నా నిజమేంటి అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఇక శామ్ తో డైవర్స్ తర్వాత చైతు కెరీర్ పై దృష్టి పెట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తాండెల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.